అందరికీ నమస్కారం. నిన్నటి రోజున నంద్యాలలో రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జియో కేబుల్ గురించి మాట్లాడుతూ చాలా విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయాలతో పాటు ప్రత్యేకించి నాపై ఒక ఆరోపణ చేయడం జరిగింది. అదేంటంటే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాలుగు బండ్లు వేసుకొని వెళ్లి కడప సెంట్రల్ జైలుకు వెళ్లి సురేంద్ర హత్య కేసులో నిందితుల్ని నేను కలిసి వచ్చానని చెప్పేసి ఆయన చూసినట్టుగా లేకపోతే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. జనరల్ గా ఒకరు విమర్శల మీద జనరల్ గా స్పందించను, కానీ ఈరోజు స్పందించకపోతే ఎక్కడ కొంతమంది ప్రజలైనా ఇది నిజమని అనుకోవచ్చు, లేకపోతే మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి వీలే ప్రచారం చేయొచ్చు. కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్పాల్సి వస్తుంది. మామూలుగా అయితే నంద్యాలలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, అసెంబ్లీ సెషన్స్ ఉన్నందుకు విజయవాడ వెళ్తున్నందుకు ఈ ప్రెస్ మీట్ ఈ వీడియో తీయాల్సిన పరిస్థితి. ఈరోజు నిజంగా చాలా బాధాకరం, చాలా దుర్మార్గం. ఎందుకంటే రాజకీయాలలో ఎన్నో విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, లేకపోతే జియో దాని మీద మాట్లాడొచ్చు, జియో నాదే అని చెప్పేసి కూడా చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ లేని విషయాన్ని ఉన్నట్టుగా నంద్యాల ప్రజల మీద మభ్యపెట్టాలన్నట్టుగా నంద్యాల ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను అన్ని నిజాలే మాట్లాడతాను, నేను అబద్దాలే చెప్పను అని చెప్తూ నాపై ఇంత పెద్ద ఆరోపణ చేయడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు, నాపై మీరు చేసినటువంటి ఆరోపణ, నేను గాని కడపకి వెళ్లి సెంట్రల్ జైలుకి వెళ్లి వాళ్ళని కలిసినట్టుగా ఏదైతే మాట మీరు చెప్తున్నారో అది రుజువు చేయాల్సిన బాధ్యత మీదే. అది రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నంద్యాలని వదిలేసి వెళ్లిపోతానని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నా. ఒకవేళ రుజువు చేయలేకపోతే మీరు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నా తప్పుకోవాలి, లేదా ప్రజల ముందుకు వచ్చేసి నేను రవి మీద చేసిన ఆరోపణల్లో నిజం లేదు, నా వైపు నుంచి తప్పు ఉందని చెప్పేసి ఒప్పుకోనన్నా ఒప్పుకోవాలి. మామూలుగా జియో గురించి మాట్లాడడం లేదు అనుకోవచ్చు, జియో గురించి కూడా చాలా క్లియర్ గా నేను మాట్లాడతాను. కానీ దానికి ముందు నాపై చేసిన ఈ ఆరోపణ మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. నాపై మీరు చేసినటువంటి ఆరోపణ చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఆరోపణ. కాబట్టి ఇది నిజమా కాదా అని చెప్పేసి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీరు దాన్ని చెప్పాల్సిన మాట్లాడాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. ఎందుకంటే సెంట్రల్ జైలు ఏది అత్తగారి ఊరో లేకపోతే అమ్మగారి ఇల్లో కాదు పోయి రావడానికి. ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి, ఖచ్చితంగా రిజిస్టర్లు ఉంటాయి, ప్రతి దాంట్లో ఎంట్రీలు ఎగ్జిట్లు అన్ని ఉంటాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్స్ 23వ తేదీ వరకు ఉన్నాయి. ఈ 10 రోజుల సమయంలో మీ బుద్ధున్న చోట ఎవరి దగ్గర నుంచి అయినా సరే మీరు సాక్ష్యాధారాలు సంపాదించాలి. సంపాదించలేకపోతే నేను చెప్పినట్టుగా మీరు ప్రజల ముందుకు వచ్చేసి నేను తప్పు చెప్పానన్నాని ఒప్పుకోవాలి, లేదా రాజకీయాల నుంచి తప్పుకోనన్నా తప్పుకోవాలి. ఈ రెండిట్లో మీరు దేనికి సిద్దమో ఒక్కసారి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి నేను ఈ విధమైన స్టేట్మెంట్ వస్తుందని చెప్పేసి నేను ఊహించలే. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు, రాజకీయాలలో నాకంటే అనుభవజ్ఞులు, మరీ ఇంత దిగజారుడిగా ఈ మాదిరిగా నాపై ఆరోపణలు చేస్తారని చెప్పేసి నేను నిజంగా భావించలేదు. అయితే చేశాడు కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాను. నాపై ఈ ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత, రుజువు చేయాల్సిన బాధ్యత, లేకపోతే తప్పని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిది. దీని మీద వారు ప్రెస్ కి కానివ్వండి లేకపోతే పబ్లిక్ ముందుకు వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేయడం నిజంగా బాధాకరమైన విషయం. గతంలో కూడా ఈ మాదిరిగానే చాలా మంది శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేసి అదేదో అభూత కల్పన సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేసి విఫలమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్లో కూడా నేను ఒకటే రాజగోపాల్ రెడ్డి గారిని కోరుతున్నా, ఇలాంటి మాటలు మాట్లాడి మీ హోదాని మీరు తగ్గించుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా. ఇదే విధంగా మీరు మాట్లాడాల్సి వస్తే నేను కూడా నా స్థాయిని మర్చిపోయి నా వయసును కూడా మర్చిపోయి మాట్లాడాల్సి వస్తుంది. సో ఆ విధంగా మీరు ప్రవర్తించరని చెప్పేసి నేను ఆశిస్తూ దీన్ని ఈ ఛాలెంజ్ ని మీరు స్వీకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.